అయ్యా, తమరి కోపతాపాలు కాస్త తగ్గించుకోండి. హోమం పరిపూర్ణం కానివ్వండి. ఆమె ఏకాగ్రత భగ్నం చేయకండి. దృష్టి మరల్చకండి. ధ్యాస పక్కకు వెళ్ళనివ్వకండి. కారణాలు, వాస్తవాలు అన్నీ మీకు వివరంగా తెలియజేస్తాను. శరభ శరభ అమ్మా, పూర్ణాహుతి చేయండి. ముందు పూర్ణాహుతి చేసి ముమ్మారు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తితో నమస్కరించుకోండి. హోమం పూర్తవుతుంది. శరభ 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 శరభ. శరభ 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 శరభ. శరభ 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 శరభ. ధరణి, ఉపాసంతో ఉండి ఇంత పెద్ద హోమం చేసింది, నీరసించిపోయి ఉంటుంది. చెప్పా పెట్టకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావే? పిచ్చిది, అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. ఆవిడ దీక్షని, పట్టుదలని మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. పుణ్యకార్యాన్ని పిచ్చి పని అంటున్నారు. పుణ్యకార్యం అని ఇలా ప్రాణం మందికి తెచ్చుకోవాలా? భయపడకండి, తనకేం కాదు. అమ్మా, ఆ శరభుని విభూది తన నుదుటన పెట్టండి. ఏంటి ధరణి ఇదంతా? ఏంటి ధరణి, ఎందుకింత సాహసం చేశావు? ఆదిత్య గారు, మీ వంశక్షేమం కోరి, మీ వంశాభివృద్ధి తలచి, మీ వంశ యోగక్షేమాల కోసం, మీ పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం, సంతానంలో సమస్యలు రాకుండా సఖ్యతగా ఉండాలని, ఏ ఘోష అయితే మిమ్మల్ని మీ భవిష్యత్ తరాలని పట్టి పీడుస్తుందని తెలిసిందో అది తొలగిపోవాలని. ఆ ఆడవాళ్ల మనసు కరిగి తృప్తిపడి మీకు మనశ్శాంతి కలగచేయాలని, వాళ్ల ఆచూకీ తెలియడం కోసం బంగారు భవిష్యత్తు, మీకు సంతతిని కలిగించడం కోసం ఇలా చేసింది. అది తన మంచితనం. మీ కుటుంబ శ్రేయస్సు మీద తనకున్న ప్రేమ ఆపేక్షలు తనతో ఈ హోమం చేయించాయి. త్వరలో ఆ ఆడవాళ్ల ఆచూకీ మీకు తెలుస్తుంది, మీకు మేలు జరుగుతుంది. ఆమెను ఆశీర్వదించండి ధరణి. అవునండి, వాళ్ళ జాడ తెలిస్తేనే కాని మనకి శాపం తొలగిపోదు, దోషం హరించిపోదు. అందుకే ఈ హోమం చేశాను. మీకు ముందే చెప్తే నా మీదున్న ప్రేమతో వద్దంటారని అబద్ధం చెప్పాను, కానీ చేసింది పుణ్యకార్యమే, నన్ను క్షమించండి. ఇంత గొప్ప కార్యం చేసి ఇంకా నన్ను క్షమించమంటావేంటి ధరణి? నిజం తెలియక అబద్ధం చెప్పావన్న ఒకే ఒక కారణంతో నేను కోపడ్డాను, సారీ. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటండి? తప్పండి, నేనింత దూరం ఆలోచించలేదమ్మా. ఒట్టి మనిషి కాదన్న ఒకే ఒక్క ఉద్దేశమే
కన్న తల్లివి, నీ ప్రేమ నీది. నేనేమి తప్పుగా అనుకోలేమ్మా. వీరభద్రుడు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాడు. అంతా మంచే జరుగుతుంది. మమ్మల్ని దీవించండి స్వామి. అలాగేనమ్మా. ఆ వీరభద్రుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. హలో. అవునా? అలాగా, మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. చేంటండి? దేవకికి స్పృహ వచ్చిందంట, డాక్టర్ ఫోన్ చేశారు. చూసారా, అలా హోమం పూర్తయింది, శుభవార్త విన్నాం. ఇలాగే ఇక అన్ని శుభవార్తలే విందాం. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. వెళ్ళొస్తాం స్వామి. మంచిదమ్మా. వస్తాం స్వామి. శరభా శరభా. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, డాక్టర్ గారు వస్తారు. చూడమ్మా, నీకేం పర్వాలేదు, 1 వీక్లో అంతా క్లియర్ అయిపోతుంది. ఇవాళ నేను డిశ్చార్జ్ చేస్తాం, మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, రాగానే వెళ్దు గాని. అలాగే సార్. ఇప్పుడు ఎలా ఉంది? షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పూర్తిగా స్పృహలోకి వచ్చింది, అందుకేగా మీకు ఫోన్ చేశాను. మీ అమ్మాయిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చు. డాక్టర్ గారు, మేము వెళ్ళి చూడొచ్చా? చూడొచ్చా ఏంటమ్మా, హ్యాపీగా మాట్లాడచ్చు. మిస్టర్, మీరు నాతో రండి, మందులు రాసిస్తాను, అలాగే డిశ్చార్జ్ కూడా చేస్తాను. అలాగే. అమ్మా, నువ్వు ఆగు. సడన్ గా నువ్వు కనపడితే అది ఎమోషనల్ అవుతుంది, నువ్వు ఎమోషనల్ అవుతావు. ఇప్పుడే స్పృహలోకి వచ్చిన మనిషి కదా, అలా ఎమోషనల్ అవ్వడం మంచిది కాదు. ముందు నేను వెళ్ళి పలకరించి అది కాస్త ఫ్రీ అయ్యాక నువ్వు వద్దు గాని. డాక్టర్ గారు చూడొచ్చన్నారు కదే, మాట్లాడచ్చని కూడా అన్నారు కదా. అంటే మాత్రం మనసు ఆగుతుందా? అది నువ్వు ఒక్కసారిగా ఎమోషనల్ అయితే మళ్ళీ వైద్యం మొదలు పెట్టాల్సి వస్తుంది. కాసేపు ఓపిక పట్టలేవా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. నీ ప్రేమ, దాని ఆపేక్ష నాకు తెలుసు కదా. సర్లే, నువ్వు వెళ్ళిరా. ఆ దేవికి ఎలా ఉంది? దేవుడు చల్లగా చూశాడు, ప్రమాదం నుంచి బయటపడ్డావు, చాలా హ్యాపీగా ఉంది. అక్క, నాకు అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసా? నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసా? నాకంతా తెలుసు దేవకి. ఆ శ్రావణ్ దుర్మార్గం, నీ ఫోన్లో వీడియో అంతా చూశాను. వాణ్ణి ఊరికే వదలకూడదక్క. వాడి సంగతి నేను చూసుకుంటాను, నాకు వదిలే. వాడి దుర్మార్గాలకి నేను ముగింపు పలుకుతాను, నువ్వు ధైర్యంగా ఉండు. నాకు వాడి గురించి తెలిసాక వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. వార్నింగ్ ఒకటే సరిపోదక్క వాడికి. నాకు వదిలేమన్నానా? నువ్వు ఈ విషయం బయటపెట్టకు. అమ్మకి కానీ ఆదిత్య గారికి కానీ చెప్పకు. ఏంటక్క అలా అంటావు? కారణం లేకుండా చెప్పొద్దు అని ఎందుకంటాను దేవికి? దీప్తి జీవితం ఆ రాక్షసుడి చేతిలో ఉంది. నువ్వు ఈ విషయం బావకి చెప్తే వాడికి శిక్ష పడుతుంది, అదే దీప్తి జీవితానికి శాపమవుతుంది. ఆమె జీవితం నాశనమైపోతుంది, సంసారం పాడైపోతుంది. వాళ్ల కాపురంలో
మన నిప్పులు పోస్ట్ వాళ్ళం అవుతాం. అలా చేయడం వల్ల మనకి పాపం తగులుతుంది, కానీ లాభం ఏముంటుంది చెప్పు. నేను వాణ్ణి ఎలా వంగతీయాలో, ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. వాడికి బుద్ధి వచ్చేలా నేను చేస్తాను. నువ్వు మాత్రం ఈ నిజం ఎవరికి చెప్పొద్దు. సరే అక్క, నువ్వెలా చెప్తే అలా. అమ్మా అమ్మా, దేవకి ఎలా ఉందమ్మా? కులాసాగా ఉందా? ఊరుకోమ్మా, నేను బాగానే ఉన్నానుగా, కోలుకున్నా కదా. నిన్ను ఇలా చూశాక నా ప్రాణం కుదుట పడిందమ్మా. ఆ దేవుడు నా ప్రార్థన మన్నించాడు, నిన్ను చల్లగా చూశాడు. అమ్మా, నువ్వు దేవకిని తీసుకుని ఇంటికి వెళ్ళు, బాగా రెస్ట్ తీసుకునివ్వు. తర్వాత వేలు చూసుకుని నేను ఆదిత్య గారు వస్తాం. అలాగేనమ్మా. దేవకి జాగ్రత్త, బాగా రెస్ట్ తీసుకో. డాక్టర్ గారు చెప్పిన మందులన్నీ జాగ్రత్తగా వేసుకో. అలాగే అక్క. దేవకి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బావా. అవును, ఎందుకు నాకు ఫోన్ చేసావు? మిస్డ్ కాల్ ఉంది. ఏ విషయం గురించి చేసావు? అది అదే బావా, నేను చేసే రివ్యూలో చిన్న డౌట్ వచ్చింది, క్లారిఫై కోసం కాల్ చేశాను. నువ్వు లిఫ్ట్ అయిపోయేసరికి అక్కకు కాల్ చేశాను, అక్క క్లారిఫై చేసింది. అయినా చిన్న చిన్న డౌట్లు ఉంటాయి బావా. సర్లే, నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత డౌట్స్ అన్ని అడుగు, అన్ని క్లియర్ చేస్తాను. ధరణి, మందులు ఇవ్వండి. ఏమండి, వీళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మనం వెళ్దాం. అలాగే రండి. ఎక్కడ పెట్టి ఎవరిని ఇరికించాలో అలాగే ఇరికిస్తా. శ్రావణ్ చేసుంటాడా చేయలేదా? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మన అదృష్టానికి ఇంట్లో కూడా ఎవరు లేరు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆ డైమండ్ రింగ్ని ధరణి గదిలో లేపేసి తీసుకెళ్ళి దీప్తి బ్యాగ్లో వేసేసాను. సో నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశానక్క. వెరీ గుడ్ శ్రావణ్, నీ పని పూర్తయింది. ఇక నేను రంగంలోకి దిగుతా, డ్రామా మొదలు పెడదాం. ఈ దెబ్బతో ధరణికి ఎదురు దెబ్బ తగలటం ఖాయం, దీప్తి మన మనిషిగా మారటం కూడా ఖాయం. వాళ్ల మధ్య ఆ ఉంగరమే మనస్పర్ధల్ని క్రియేట్ చేస్తుంది. వాళ్ళు శత్రువులుగా మారతారు, దీప్తి మనతో మిత్రత్వం పొందుతుంది. అవునక్క, నువ్వు ప్రొసీడ్ అయిపో. మామూలుగా ప్రొసీడ్ అవ్వడం కాదు, సూపర్ ఫాస్ట్గా ప్రొసీడ్ అవుతాను. పంచాయతీ తారాస్థాయికి చేరేలా చేస్తాను.
ధరణి వీక్ అవుతుంది, మనం సూపర్ స్ట్రాంగ్ అవుతాం. ఇక మన ప్లాన్లు పథకాలు ఈజీగా సక్సెస్ అవుతాయి. ఆ ధరణికి ప్లేస్ లేకుండా చేస్తాను. ఆ ధరణి దరిద్రం వదిలిపోగానే దీపావళి చేసుకోవాలి. అంతే శ్రావణ్. కాఫీ తీసుకోండి. ధరణి, మంచి రోజు చూసి ఆ డైమండ్ రింగ్ పెట్టుకుంటానో కదా, ఇవాళ మంచి రోజే. మీకెలా తెలుసు? ప్రేమ కానుక ప్రేమగా నీ వేలికి తొడగాలన్న ఆరాటం ఉన్నవాణ్ణి కాబట్టి ఇందాకే పంతులు గారిని ఫోన్ చేసి అడిగాను. అన్ని విధాలా బాగుంది అన్నారు. అశ్విని నక్షత్రం అద్భుతంగా ఉంటుంది, ఇప్పుడు శుభ సమయం అని కూడా చెప్పారు. అలాగా అయితే ఇప్పుడే తీసుకొస్తాం. మీ చేత్తో మీరు నా వేలికి తొడిగితే నాకు తృప్తిగా సంతోషంగా ఉంటుంది. నాకు హ్యాపీగా ఉంటుంది. తెస్తానుండండి. ఆదిత్య గారు. ఏంటి దాన్ని, ఏమైంది? ఉంగరం పెట్టిన దగ్గర లేదండి, గదంతా వెతకాను, ఎక్కడా కనిపించడం లేదు. ఏంటి, ఉంగరం కనిపించట్లేదా? అదేంటి, అంత ఖరీదైన దాన్ని అంత అజాగ్రత్తగా ఎలా పెట్టావు? నేను జాగ్రత్తగా నా గదిలోనే పెట్టానండి. బాగా చూసావా? అంతా వెతికానండి. ఏంటన్నయ్యా, ఏమైంది? ఎందుకు వదినంత కంగారు పడుతుంది? నేను మీ వదినకి డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇచ్చాను, మంచి రోజు చూసి పెట్టుకుంటానంది. ఈరోజు మంచి రోజు, తెచ్చి పెట్టుకో అన్నాను, అది కనిపించట్లేదు అంటుంది. డైమండ్ రింగ్? డైమండ్ రింగ్ అంటే చాలా కాస్ట్లీ కదా బావా. అవును, కాస్ట్లీయే. 25 లాక్స్. 25 లాక్సా? ఏంటో దినా, అంత ఖరీదైన దాన్ని అలా ఎలా ఎక్కడో పెట్టడం ఏంటి? లాకర్లో పెట్టద్దా? మూడ్ బాగోలేక నా రూమ్లోనే ఒక చోటు పెట్టాను. అయినా ఇంట్లోకి ఎవరు వస్తారు? మనం తప్ప మరొకరు లేరు. పనమ్మాయి కూడా ఇంట్లో లేదు. ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పని. ఏంటి, ఇంట్లో వాళ్ళ పనే అంటూ మా వంకలా చూస్తున్నావు? మేం తీసామనా? తీసినా తీయొచ్చు, మీరేం తక్కువ వాళ్ళు కాదుగా. అలాంటి విషయాల్లో ఆరితేరిన వాళ్ళు, అందులో అందివేసిన చేతులు కదా మీవి. తప్పగా మాట్లాడకండి, అసలు ఆ విషయం మాకు తెలీదు. ఆయన దొంగతనం చేసిన కర్మ మాకేం పట్టలేదు. గతంలో చేసినవన్నీ ఏ కర్మ పెట్టి చేశారు? ఆయన గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తను ఉలిక్కి పడుతుందేంటి? నువ్వు మా వైపు అనుమానంగా చూస్తే అనాల్సి వచ్చింది. అనుమానమేంటి, ఖచ్చితంగా అది మీ పనే. అలాంటి బుద్ధులు మీకు తప్ప ఈ ఇంట్లో ఇంకెవరికి లేవు. ధరణి, అరవకు. అరిచినంత మాత్రాన వదిలేస్తాను అనుకోకు. నువ్వే దాన్ని దాచి కావాలని మాకు దొంగతనం అంటగట్టాలని చూడకు. అంటగట్టాల్సిన అవసరం ధరణికేంటి? మీరు ఎలాంటివి గతంలో చాలా చేశారు కదా. నిన్నగాక మొన్న ఆ 25 లక్షల విషయంలో మీరు చేసి ధరణి మీద నింద వేయలేదా? ఇది దానికి ప్రతీకారమే. అందుకే ప్లాన్ ప్రకారం ఇలా మమ్మల్ని దోషులు చేయాలని చూస్తుంది. మీకు అంత అనుమానంగా ఉంటే మమ్మల్ని మా సామాన్ని అన్ని వెతుక్కోండి. ఎవరు దొంగలు అనే విషయం తెలియ వరకు మేము అడుగు కూడా కదలం. వెతుక్కోండి, మొత్తం రూమ్ అంతా వెతుక్కోండి. దొంగెవరో, దొరెవరో, ఎవరు ఎవరిని బద్నాం చేయాలని చూస్తున్నారో, ఎవరి బుద్ధి ఏంటో, ఎవరికి ఎవరి మీద ఎంత కోపం ఉందో, ఏం సాధించాలని చూస్తున్నారో,
కపటం కుళ్ళు అంతా బయటపడిపోవాలి.